హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఉన్న కొత్త టెక్నాలజీ స్పోర్ట్స్ ఇది సెమీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే మనము బ్రేక్ ప్యాడిల్ మీద కాలు పెట్టి బ్రేక్ని ప్రెస్ చేసి ఇంజన్ స్టార్ట్ చేస్తాం. సో వన్స్ ఇంజన్ స్టార్ట్ అయ్యాక దెన్ మనకి గేర్ షిఫ్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు వీడియో చూపించినట్టుగానే గేర్కి బటన్ ఉంటుంది, ఇక్కడ ఉంది బటన్ ఫ్రంట్కి. సో ఈ బటన్ని ప్రెస్ చేసి సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో కార్ స్టార్టింగ్ అనేది మామూలుగా బ్రేక్ మీద కాలు పెట్టి గేర్ అని షిఫ్ట్ చేస్తాం. సో కీలెస్ ఎంట్రీ కార్స్కి వచ్చేసి బటన్తో స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఈ స్టార్ట్ చేసేటప్పుడు బ్రేక్ ప్రెస్ చేసి దెన్ స్టార్ట్ బటన్ నొక్కితే కార్ అనేది ఇంజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కొత్త టెక్నాలజీ ఇప్పుడు విత్ స్పోర్ట్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనము డీ పైకి మూవ్ చేసినప్పుడు కార్ ఫ్రంట్లోకి ఫార్వర్డ్ మూవ్ అవుతుంది అన్నమాట. అయితే ఇది అందరికీ మామూలుగా తెలిసిందే, కానీ ఎస్ వచ్చేసి ఏంటంటే స్పోర్ట్స్. డీలో కంప్లీట్ గేర్స్, ఇప్పుడు ఈ కారులో కంప్లీట్గా 8 గేర్స్ ఉన్నాయి. ఇప్పుడు 8 గేర్స్ అనేది డీలో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కంప్యూటర్ చేంజ్ చేస్తూ ఉంటుంది గేర్స్ని, బట్ ఎస్లో మాత్రం మనం చేంజ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. సో దీన్ని సెమీ ఆటోమేటిక్ అంటారు. ఎందుకు సెమీ ఆటోమేటిక్ అంటే, మనం ఈవెన్ దో గేర్స్ మనకి ఇష్టం వచ్చినట్టుగా చేంజ్ చేస్తున్నా కొన్నిసార్లు కంప్యూటర్ ఓవర్ రైడ్ చేస్తుంది అన్నమాట కంప్యూటర్ చిప్. సో అది ఎందుకు అని అంటే, ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్స్ పాడవకుండా అందులో ఒక సెన్సార్ ఉంటుంది, టార్క్ కన్వర్టర్ అనేది ఉంటుంది. ఆ టార్క్ కన్వర్టర్లో సెన్సారు టార్క్ని, ఇంజన్ నుంచి వచ్చే టార్క్ ఫోర్స్ని డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా గేర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. టార్క్ ఎప్పుడైతే బాగా కావాల్సిన దానికంటే తగ్గిపోతూ ఉంటుందో, అప్పుడు తగ్గిపోతున్న ఫోర్స్ని అబ్జర్వ్ చేసి యూనో ఇంజన్ గేర్స్ అనేది షిఫ్ట్ చేస్తుంది అనమాట, హయ్యర్ గేర్స్కి, ఐ మీన్ లోవర్ గేర్స్కి షిఫ్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు ఎస్కి మూవ్ చేసినప్పుడు, మనం ఎస్ పైన డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా 4th గేర్ చూపిస్తుంది. సో ఐడియల్గా 4th గేర్ అనేది మనం స్లోగా మూవ్ చేస్తే 4th గేర్ మీద రన్ అవుతుంది అనమాట అని అర్థం. బట్ కొన్నిసార్లు మనం సడన్గా యాక్సలరేషన్ ఇచ్చామనుకోండి, మేబీ 3rd గేర్ కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆటోమేటిక్గా. అది మనకి ఇక్కడ కనిపించదు, బట్ ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది ఓవర్ రైడ్ చేస్తుంటుంది. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ అని ఉంటుంది. సో మైనస్ వచ్చేసి గేర్ మైనస్ చేయడానికి, ప్లస్ వచ్చేసి గేర్ ప్లస్ చేసుకుంటూ వెళ్ళడానికి. సో ఇక్కడ వెనక్కి మూవ్ చేస్తే గేర్ తగ్గుతూ ఉంటుంది, అదే ముందుకు ఇలా ముందుకు పుష్ చేస్తే గేర్స్ యాడ్ అవుతుంటాయి. సో ఈ కార్లో కంప్లీట్గా 8 గేర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్లీ ఇట్స్ 8 గేర్స్. నా ఇప్పుడు 8th గేర్లో ఉంది. ఇప్పుడు ఈ 8th గేర్ నుంచి మనం డైరెక్ట్గా ఫస్ట్లోనే 8th గేర్లో పెట్టేసి కార్ని డ్రైవ్ చేయవచ్చా అంటే, నో, అలా కుదరదు. సో ఎప్పుడైతే అలా ట్రై చేసినప్పుడు టార్క్ కన్వర్టర్లో ఆ సెన్సార్ డిటెక్ట్ చేసి టార్క్ ఫోర్స్ని డిటెక్ట్ చేసి టార్క్ ఫోర్స్ ఎప్పుడైతే తక్కువగా వెళ్ళిపోయినట్టు అనిపించినప్పుడు ఇంజన్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఇమీడియట్గా రైట్ గేర్కి షిఫ్ట్ చేస్తుంది అన్నమాట. సో అందుకే దీన్ని సెమీ ఆటోమేటిక్ అన్నారు. సో బట్ మనకు తెలిసి ఉండాలి ఎప్పుడు ఏ స్పీడ్లో ఏ గేర్లో పెట్టి నడపాలనేది మనకు తెలిసి ఉంటే మనము ఈ సెమీ ఆటోమేటిక్ స్పోర్ట్స్ ఆప్షన్ అనేది మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అయితే గేర్ అనేది ఈవెన్ నాట్ ఓన్లీ ఆన్ ది గేర్ రాడ్ పైనే కాదు షిఫ్ట్ చేయడం, ఈవెన్ స్టీరింగ్ పైన కూడా షిఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ మైనస్ అని ఇచ్చారు. సో ఇవి వచ్చేసి దీని షిఫ్ట్ పెడల్స్ అంటారు వీటిని, గేర్ షిఫ్ట్ పెడల్స్. సో ఈ ప్లస్ ఇక్కడ స్టీరింగ్ పైనే మనం చేతులు తీయకుండా స్టీరింగ్ పైనే మనం ప్లస్ అండ్ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ పెడల్ని ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ గేర్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మైనస్ నొక్కినప్పుడు మైనస్ డ్రైవ్ చేసేటప్పుడు డైరెక్ట్గా చేంజ్ అవుతుంటాయి. సో ఇందాక మీరు అబ్జర్వ్ చేశారా, డైరెక్ట్గా 8th నుంచి 4th కి డౌన్ అయిపోయింది. ఈవెన్ దో నేను 8th లో పెట్టాను, బట్ ఇప్పుడు చూడండి నేను మైనస్ నొక్కగానే డైరెక్ట్గా 4th కి వచ్చేసింది, బికాస్ కంప్యూటర్ చిప్ డిటెక్ట్ చేసింది కార్ మూవింగ్లో లేదు బట్ 8th గేర్లో ఉంది. సో 8th గేర్ నాట్ ఏ రైట్ ఆప్షన్, అందుకోసం కంప్యూటర్ చిప్ డైరెక్ట్గా 4th కి షిఫ్ట్ చేసింది అనమాట. సో అలాగా సో మనం ఏ స్పీడ్లో
ఎంత ఆర్పిఎం పైన ఏ గేర్ పెట్టాలి, ఏ గేర్లో పెట్టి నడిపించాలి అనేది మనకు కరెక్ట్గా తెలిస్తే కంప్యూటర్ ఓవర్ రైడ్ చేయదు, అండ్ అలాగే మనం స్పోర్ట్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు డ్రైవింగ్లో. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విత్ 8 గేర్స్. అండ్ ఈ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ వచ్చేసి డైరెక్ట్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ అంటారు దీన్ని. సో ప్రజెంట్గా మార్కెట్లో వచ్చే కొత్త కార్స్కి సివిటీ ట్రాన్స్మిషన్స్ అని వస్తున్నాయి, అది చాలా సక్సెస్ఫుల్గానే ఉంది. సో అది కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది చూడటానికి. సివిటీ అనేది అదొక టెక్నాలజీ, గేర్స్ ట్రాన్స్మిషన్స్ గేర్స్ పనిచేసే టెక్నాలజీ, బట్ మనం డ్రైవర్ యూస్ చేసే విధానం మాత్రం ఇలాగే ఉంటుంది. సేమ్ PRND ఆప్షన్స్ ఉంటాయి విత్ S ఆప్షన్. సో S అనేది స్పోర్ట్స్, వెరస్ D డ్రైవ్, N అంటే న్యూట్రల్, R అంటే రివర్స్, P అంటే పార్కింగ్. సో మనకి మాన్యువల్ కార్స్కి హ్యాండ్ బ్రేక్ ఉన్నట్టుగా దీనికి హ్యాండ్ బ్రేక్ ఉండదు. సో కార్ ఎప్పుడైతే ఆపేస్తామో మనము డీలో పెడితే కార్ అన్లాక్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బ్రేక్ పై నుంచి కాలు తీసేయచ్చు. సో పీలో ఉంటే ఇంజన్ కాదు కానీ ట్రాన్స్మిషన్ని లాక్ చేస్తుంది అనమాట, సో దట్ వీల్స్ మూవ్ అవ్వకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఈవెన్ దో మనకి హ్యాండ్ బ్రేక్ లాంటి ఆప్షన్ కావాలనుకున్నప్పుడు, హ్యాండ్ బ్రేక్ లాగా మనము వాడాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్కి ఇక్కడ ఒక పెడల్ ఉంటుంది, పుష్ ఆన్ అండ్ ఆఫ్. ఈ పుష్ ఆన్ అండ్ ఆఫ్ వర్క్స్ జస్ట్ లైక్ హ్యాండ్ బ్రేక్ అనమాట. సో మనకు కావాలనుకుంటే దీన్ని ఇలా నొక్కితే మనం బ్యాక్ బ్రేక్స్ బ్యాక్ వీల్స్ని లాక్ చేస్తుంది, బ్యాక్ వీల్ బ్రేక్స్ని లాక్ చేస్తుంది. సో దట్ సెకండ్ సేఫ్టీ అని అనమాట, ఇది కార్ అటు ఇటు మూవ్ అవ్వకుండా. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ మళ్ళీ దీన్ని అన్లాక్ చేయాలి అనుకుంటే సేమ్ అదే ప్రెస్ చేస్తే రిలీజ్ అవుతుంది బ్రేక్స్. యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.